ఓకే సో నెక్స్ట్ మన మన కంటిన్యూయేషన్ టాపిక్ ఇది సో ఓరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్మాల్ డోసెస్ ఆఫ్ ఎయిదర్ ప్రొజెస్టిరాన్ ఆర్ ప్రొజెస్టిరాన్ ఈస్ట్రోజన్ కాంబినేషన్ ఈస్ అనదర్ కాంట్రాసెప్టివ్ మెథడ్ యూజ్డ్ బై ఫీమేల్స్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా చేసేదాన్ని కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అంటారు కొన్నిసార్లు స్మాల్ డోసెస్ ఆఫ్ ప్రొజెస్టిరాన్ కానీ లేదా ప్రొజెస్టిరాన్ ఈస్ట్రోజన్ కాంబినేషన్ కానీ ఇవన్నీ కాంట్రాసెప్టివ్ మెథడ్స్గా కూడా వాడతారు So they are used in the form of tablets, mostly pills roopam lone untundi. Hence are popularly called the pills. So avu chala popular ga pills an pilustaru. Pills have to be taken daily for a period of 21 days. 21 days varaku ee pills teeskovali. Started preferably within 5 days, within the first 5 days of menstrual cycle. Manaki first menstruation, a bleeding kanipinchinappudu nunchi oka 5 days lopala ee pills teeskodam start cheyali. Till actually mana cycle vachi 28 days cycle so 21 days e pills teeskovali so after a gap of 7 days during which the menstruation occurs so oka 7 days gap udileseyal anamata 21 days teeskunnaka oka 7 days teeskokunda undali appudu teeskokunda unte immediate ga menstruation anedi start ayipothadi so idi vachi hormonal valla control chese contraception anamata యూజువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ కాంట్రాసెప్షన్ జనరల్గా ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదు ఇంతకు ముందు సమ్ 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ బ్యాక్ వచ్చి సో డాక్టర్స్ మోస్ట్లీ ఇవే ప్రిఫర్ చేసేవాళ్ళు ఏంటంటే ఈ వీటిలో ఇచ్చే హార్మోన్స్ ఎక్కువ హార్మోన్స్ అనమాట అవి హెల్త్కి ఎఫెక్ట్ అవుతున్నాయని మోస్ట్లీ ఎక్కువగా తీసుకోవట్లేదు ఈ మధ్యది అందుకే కాండోమ్స్ ఇలాంటివి వాడుతున్నారనమాట ఇన్స్టెంట్గా ఐ పిల్స్ ఇట్లాంటివి ఇట్ హ్యాస్ బీన్ రిపీటెడ్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ till the female decides to prevent contraception ante vallaki inka aapeddam anukune daaki idu continue chestu untaru so they inhibit the ovulation ee tablets valla em avuddante ovulation anedi inhibit chestadi egg bayitiki raavadanni chaala slow chestadi inka implantation jaraganivvadu oka vela form aina gaani దానికి ఆ ఎంబ్రియో వచ్చి యూట్రస్ కి కరెక్ట్ గా అతుక్కోవడానికి సరిగ్గా ఫార్మేషన్స్ ఏమీ ఉండవు యాజ్ వెల్ యాజ్ ఆల్టర్ ద క్వాలిటీ ఆఫ్ సర్వైకల్ మ్యూకస్ సో టు ప్రివెంట్ ద రీటార్డ్ ఎంట్రీ ఆఫ్ స్పర్మ్స్ స్పర్మ్స్ లోపలికి ఎంట్రీ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయి ఇవన్నీ పిల్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ విత్ లెసర్ సైడ్ ఎఫెక్ట్స్ యాక్చువల్లీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అంతగా ఉండదు కానీ కొంతవరకు అయితే ఉంటుంది So, and are well accepted by the females. ఎక్కువ ఇంతకు ముందైతే 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ అయితే ఫీమేల్స్ ఎక్కువ వాడే కాంట్రాసెప్షన్ మెథడ్ పిల్సే సో సహేలి విచ్ ఇస్ అ న్యూ ఓరల్ కాంట్రాసెప్టివ్ ఫర్ ఫీమేల్స్ కంటైనింగ్ నాన్ స్టీరాయిడల్ ప్రిపరేషన్ సో యాక్చువల్లీ స్టీరాయిడల్ మనకి హార్మ్ఫుల్ కాబట్టి నాన్ స్టీరాయిడల్ ప్రిపరేషన్ అనేది ఇస్తారు సో ఇట్ ఈస్ వన్స్ ఏ వీక్ A pill with few side effects and high contraceptive value. ఈ సహేలి వచ్చి వారానికి ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది సో వీక్లీ వన్స్ అప్పుడు ప్రెగ్నెన్సీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది సో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే కాంట్రాసెప్టివ్ పిల్స్ ఏంటి అంటే సహేలి అని చెప్పచ్చు సహేలి అంటే ఫ్రెండ్ అని అర్థం సో ప్రొజెస్టిరాన్ అలోన్ ఆర్ ఇన్ ద కాంబినేషన్ విత్ ఈస్ట్రోజన్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ బై ఫీమేల్స్ యాజ్ ఇంజెక్షన్స్ పిల్స్ రూపంలోనే కాకుండా ఇంజెక్షన్స్ లా కూడా తీసుకుంటారు కొంతమందికి అయితే స్కిన్ కింద ఇంప్లాంట్స్ లాగా ప్లేస్ చేసేస్తారు సో దే ఆర్ మేడ్ యాక్షన్ ఈ సిమిలర్ టు దట్ పిల్స్ సో పిల్స్ లాగానే ఇది కూడా సేమ్ యాక్షన్ చేస్తుంది కానీ తీసుకునే రూట్ వేర్ అనమాట కొంతమంది ఇంజెక్షన్స్ రూపంలో తీసుకుంటారు కొంతమంది టాబ్లెట్స్ అంటే పిల్స్ రూపంలో తీసుకుంటారు కొంతమంది ఇంప్లాంట్స్ రూపంలో తీసుకుంటారు సో ఎఫెక్టివ్ పీరియడ్స్ ఫర్ మచ్ లాంగర్ ఇవేంటంటే పీరియడ్స్ అనేవి మనకి మిస్ అవ్వకుండా అది కూడా ప్రాపర్ పీరియడ్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేస్తూ మళ్ళీ ఫీమేల్ హెల్త్ని కాపాడుతూ ఇలా సో వాటిల్లో వాడేది ఏంటంటే ప్రొజెస్టిరాన్ ఈస్ట్రోజన్ కాంబినేషన్సే ఇంకొకటి వచ్చి బాగా పాపులర్ కాంట్రసెప్టివ్ మెథడ్ వచ్చి ఐయుడి అంటే ఇంట్రాయుట్రైన్ డివైసెస్ సో ఇంట్రాయుట్రైన్ డివైసెస్ యుట్రస్ లోపల పెట్టినప్పుడు స్పర్మ్స్ ఎంట్రీని ప్రివెంట్ చేసేస్తుంది లేదా వచ్చిన స్పర్మ్స్ని అవి ఫంక్షనల్ స్పర్మ్స్ కానీకుండా చేసేసి ఫంక్షనల్ అవ్వకుండా చేసేసి ఆ స్పర్మ్ లోపలికి వెళ్ళినా వేస్టే అలా చేసేస్తాయి ఈ ఇంట్రాయుట్రైన్ డివైసెస్ వితిన్ 72 అవర్స్ ఆఫ్ కాయిటస్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు బి వెరీ ఎఫెక్టివ్ యాజ్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ సో కాయిటస్ అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరిగిన 72 అవర్స్ లోపల
ఐయుడిస్ కానీ ఇంట్రాయూట్రైన్ డివైసెస్ కానీ లేదా ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ ప్రొజెస్టిరాన్ కాంబినేషన్ లో ఉన్న పిల్స్ వేసుకుంటే కొంచెం ఎమర్జెన్సీ ఇమీడియట్ గా ప్రెగ్నెన్సీ ఫామ్ అవ్వకూడదు అని అనుకుంటే ఇట్లాంటివి చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. అండ్ దే కుడ్ ఆల్సో బి యూస్డ్ టు అవాయిడ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ రేప్ ఆర్ కాజువల్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్. ఈ కేసెస్ లో కూడా ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేస్తుంది. అది కూడా విత్ ఇన్ 72 hours లోనే అవి పనిచేస్తాయి. ఆఫ్టర్ 72 hours దేర్ మే బి ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ప్రెగ్నెన్సీ. తర్వాత ఇంకొక మోడ్ ఆఫ్ ఇదేంటంటే స్టెరిలైజేషన్ అనమాట, సర్జికల్ మెథడ్ ఇది. ఇదే ఇదేంటంటే పర్మనెంట్ క్యూర్. ఇంకా మన పిల్స్ వేసుకోబడలేదు, కాండమ్స్ వేసుకోబడలేదు, ఇంకేం కాంట్రాసెప్టివ్ మెథడ్స్ వాడబడలేదు. ఒక్కసారి సర్జరీ చేసేసారంటే ఇవి స్టెరిలైజ్ చేసేస్తారు మేల్ని ఫీమేల్ని. అంటే స్టెరిలైజేషన్ అంటే అర్థం వాళ్ళు ప్రెగ్నెన్సీ ఫామ్ అవ్వకుండా, సరే ఒక మేల్ అయితే ఫాదర్ అవ్వకుండా, ఫీమేల్ అయితే ప్రెగ్నెన్సీ బేర్ చేయకుండా చేసేస్తుంది. ఆర్ జనరలీ అడ్వైజ్డ్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్ యాజ్ టర్మినల్ మెథడ్. ఇది అసలు టోటల్గా అసలు మనం ప్రివెన్షన్ చేసేస్తుంది, టోటల్గా ప్రివెంట్ ఎనీ మోర్ ప్రెగ్నెన్సీస్, ఇంకా ప్రెగ్నెన్సీస్ ఫర్దర్గా రాకుండా. సో ఈ సర్జికల్ మెథడ్లో ఏంటంటే గ్యామెట్స్ ట్రాన్స్పోర్ట్ని బ్లాక్ చేసేస్తాయి, దేర్ బై విల్ ప్రివెంట్ కాంట్రాసెప్షన్. సో స్టెరిలైజేషన్ ప్రొసీజర్లో రెండు ప్రొసీజర్స్ చాలా ఫేమస్. ఒకటి వాసెక్టమీ. వాసెక్టమీ అంటే ఇది వ్యాస్ డిఫరెన్స్ ట్యూబ్. ఈ వ్యాస్ డిఫరెన్స్ ట్యూబ్ని కట్ చేసేస్తారు, మధ్యలోకి కట్ చేసి అటు ఇటు వేసి కట్టేస్తారు అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టెస్టిస్ నుంచి స్పర్మ్స్ వచ్చి ఈ ఎపిడిడెమిస్ నుంచి వ్యాస్ డిఫరెన్స్ లోకి వెళ్తాయి, వెళ్ళి ఇక్కడ దాకే వెళ్తాయి, ఇక్కడ నుంచి క్రాస్ అవ్వలేవు ఎందుకంటే ఇక్కడ మధ్యలో కట్ అయిపోయింది కాబట్టి. సో దీంట్లోనే చనిపోతాయి, డిసింటిగ్రేట్ అయి చనిపోతాయి. సో ఇక్కడ మధ్యలో ఏం జరగదు, ఇక్కడ మధ్యలో పాస్ అవ్వదు కాబట్టి స్పెర్మ్స్ అనేవి బయటికే రావు పెన్నిస్ ద్వారా. తర్వాత ఇది వచ్చి ట్యూబెక్టమీ. ఇది ఫీమేల్స్లో చేస్తారు, ఇది మేల్స్లో చేస్తారు వాసెక్టమీ, ట్యూబెక్టమీ ఫీమేల్స్లో చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ట్యూబ్, ఈ ఫెలోపియన్ ట్యూబ్ని కట్ చేసి సేమ్ ఇలాగనే దీన్ని కట్టేస్తారు. కట్టేసినప్పుడు ఓవ్యులేషన్ జరిగినా కానీ మనకి ఎగ్ అనేది ఇక్కడ దాకా రాదు. ఎగ్ వచ్చి ఇక్కడికి వస్తేనే నీకు ఫర్టిలైజేషన్ జరగద్ది. సో ఎగ్ ఇక్కడికి రానికుండా చేసేస్తాయి. అంటే ఈ రెండు ప్రాసెస్లో గ్యామెట్స్ని బ్లాక్ చేసేస్తున్నాం మనం. సో గ్యామెట్స్ని బ్లాక్ చేయడం వల్ల ఫర్టిలైజేషన్ అనేది జరగదు. సో అండ్ ఇన్ ద ఫీమేల్ వి కాల్ ఇట్ అస్ ట్యూబెక్టమీ, మేల్స్లో అయితే వ్యాసెక్టమీ. ఎందుకంటే వ్యాస్ డిఫరెన్స్కి చేస్తారు కాబట్టి అది వ్యాసెక్టమీ, ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్కి చేస్తారు కాబట్టి ట్యూబెక్టమీ. సో ఇన్ వ్యాసెక్టమీ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ వ్యాస్ డిఫరెన్స్ ఇస్ రిమూవ్డ్ అండ్ టైడ్ అప్ త్రూ ద స్మాల్ ఇన్సిషన్, కట్టేస్తారు దాన్ని ఆన్ ద స్క్రోటమ్, స్క్రోటమ్ మీద. వెరస్ ఇన్ ట్యూబెక్టమీ ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్ ఇస్ రిమూవ్డ్ అండ్ టైడ్ అప్ త్రూ ద స్మాల్ ఇన్సిషన్, దాన్ని టైఅప్ చేసేస్తారు అబ్డోమెన్లో త్రూ వెజైనా. సో ఈ టెక్నిక్స్ వచ్చి చాలా ఎఫెక్టివ్, బట్ దే రివర్సిబిలిటీ చాలా పూర్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి మళ్ళీ పిల్లలు కావాలనుకున్నారు, సమ్ కేసెస్ ద్వారా కావాలి అని అనుకుంటే దీన్ని రివర్స్ చేయడం అనేది చాలా కష్టం. చాలా అంటే మళ్ళీ దాన్ని రీటై చేసి మళ్ళీ దాని ద్వారా గ్యామెట్స్ పాస్ అవ్వడం, అంటే ఒకసారి వాళ్ళు ఇంక వద్దు అనుకున్నప్పుడు పర్మనెంట్గా ఇంక మాకు వద్దు, మళ్ళీ మాకు వేరే థాట్స్, రివర్సిబుల్ థాట్స్ లేవు అని అనుకున్నప్పుడే ఈ సర్జరీకి వెళ్ళాలి. తర్వాత ఇట్ నీడ్స్ టు బి ఎంఫసైజ్ దట్ సెలెక్షన్ ఆఫ్ ఎ సూటబుల్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అండ్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ బి అండర్టేకెన్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద క్వాలిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్స్. సో మెడికల్ ప్రొఫెషనల్స్ దగ్గర మనం అడ్వైస్ తీసుకొని తప్ప వేరే ఏ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ని మనం ఫాలో అవ్వకూడదు. వితౌట్ మనకు సొంతంగా ఏది చేయకూడదు అనమాట ఎప్పుడు కూడా. సో వన్ మస్ట్ ఆల్సో రిమెంబర్ దట్ కాంట్రాసెప్టివ్స్ ఆర్ నాట్ రెగ్యులర్ రిక్వైర్మెంట్స్, అవి రెగ్యులర్గా యూస్ చేసేవి కాదు. ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ రీప్రొడక్టివ్ హెల్త్, రీప్రొడక్టివ్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే రెగ్యులర్గా కాంట్రాసెప్షన్ వాడకూడదు. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ప్రాక్టీస్డ్ అగేన్స్ట్ ఏ న్యాచురల్ రీప్రొడక్టివ్ ఈవెంట్, ఎందుకంటే మనం నేచర్ని డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి. న్యాచురల్గా ఏంటంటే ఎగ్ రావాలి, కాంట్రాసెప్ట్ అదే ప్రెగ్నెన్సీ ఫర్టిలైజేషన్ జరగాలి, ప్రెగ్నెన్సీ జరగాలి, దీన్ని మనం ఇక్కడ ఆపేస్తున్నాం. సో న్యాచురల్ పార్ట్ కాదు కాబట్టి మనం దీనికి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి సో రెగ్యులర్గా చేయకూడదు అన్నమాట కాంట్రాసెప్షన్ అది. వన్ ఈస్ ఫోర్స్డ్ టు యూస్ దమ్, యూస్ దీస్ మెథడ్స్ ఎయిదర్ టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేసుకోవడానికి లేదా డిలే చేయడానికి, అంటే ఇప్పుడు కొన్నేళ్ల వరకు పిల్లలు వద్దు అని డిలే చేయడానికి, లేదా స్పేస్ ప్రెగ్నెన్సీ అంటాం,
అంటే ఒక బేబీకి ఇంకో బేబీకి కొంత స్పేస్ తీసుకోవడం డ్యూ టు దే పర్సనల్ రీజన్స్ వాళ్ళ రీజన్స్ ఏమైనా కావచ్చు నో డౌట్ ద వైడ్ స్ప్రెడ్ యూజ్ ఆఫ్ దీస్ మెథడ్స్ హ్యావ్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ చెకింగ్ అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ ద పాపులేషన్ ఈ మెథడ్స్ ద్వారానే ఈ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ద్వారానే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ని అవాయిడ్ చేయొచ్చు చాలా వరకు అప్పుడు పాపులేషన్ గ్రోత్ అనేది ఆబ్వియస్లీ కంట్రోల్ చేయొచ్చు సో కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన పాపులేషన్ గ్రోత్ కి హౌఎవర్ దేర్ పాసిబుల్ ఇల్ ఎఫెక్ట్స్ లైక్ నాసియా నాసియా అంటే వామిటింగ్ ఫీలింగ్ అబ్డామినల్ పెయిన్ బ్రేక్ త్రూ బ్లీడింగ్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ పీరియడ్స్ అండ్ ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్ సో దో నాట్ వెరీ సిగ్నిఫికెంట్ షుడ్ నాట్ బి టోటల్లీ ఇగ్నోర్డ్ వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇల్ ఎఫెక్ట్స్ ఏంటంటే నాసియా వామిటింగ్ వచ్చేలాగా ఉండడం కొంచెం కొంతమందికి స్టమక్ లో పెయిన్ వస్తుంది కొంతమందికి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్స్ వస్తాయి బ్రేక్ త్రూ సడన్ గా హెవీ బ్లీడింగ్ కూడా అవుతుంది కొన్నిసార్లు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇలా పిల్స్ ఇవన్నీ ఎక్కువ వేసుకోవడం వల్ల అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సో వాటిని కూడా ఇగ్నోర్ చేయకూడదు అండ్ నెక్స్ట్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే లీగల్ గా ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయడం మెడికల్ టర్మ్ లీగల్ టర్మినేషన్ అని ఎందుకన్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఒక ఫోర్త్ మంత్ అలా స్కాన్ లో వాళ్ళు ఇల్లీగల్ గా తెలుసుకున్నారు ఇట్స్ గర్ల్ బేబీ అని చెప్పి వాళ్ళు టర్మినేట్ చేసేసారు అనుకో వాంటెడ్ గా అది ఇల్లీగల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అది యాక్చువల్లీ చాలా క్రైమ్ అనమాట సో ఏదైనా సరే మదర్ హెల్త్ కి అఫెక్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడు టర్మినేట్ చేస్తేనే అది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని అది ఎందుకో చూద్దాం So, intentional or voluntary termination of pregnancy. అంటే వాళ్ళకి వాళ్ళుగా ప్రెగ్నెన్సీ మాకు ఇంకా వద్దు అని టర్మినేట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చాక బిఫోర్ ద ఫుల్ టర్మ్ అంటే 38 to 40 weeks 38 to 40 weeks కంటే ముందుగానే వాళ్ళు మాకు పిల్లలు వద్దు అని ఈ ప్రెగ్నెన్సీ వద్దు అని టర్మినేట్ చేసుకుంటే దాన్ని మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం లేదా ఇండ్యూస్డ్ అబార్షన్ అంటే స్పాంటేనియస్ అబార్షన్ అంటే మన బాడీయే అబార్షన్ చేసేయడం వితౌట్ మనమేమి పిల్స్ వేసుకోకుండా ఎటువంటి అబార్షన్ చేసుకోకుండా సో ఇండ్యూస్డ్ అబార్షన్ అంటే మనకు మనంగా ఇన్సిస్ట్ చేసుకోవడం నాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు అని సో నియర్లీ అరౌండ్ 45 to 50 million ఆఫ్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ పర్ఫార్మ్ ఇన్ ఏ ఇయర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సో వరల్డ్ మొత్తంలో ఇన్ని మెడికల్ టర్మినేషన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ జరుగుతాయి సో విచ్ అకౌంట్స్ టు 1/5 ఆఫ్ ద టోటల్ కన్సీవ్డ్ ప్రెగ్నెన్సీస్ ఇన్ ద ఇయర్ సో ఒక 5 pregnancies వస్తే దాంట్లో 1 pregnancy మెడికల్ టర్మినేషన్ లోకి వెళ్ళిపోతుంది ఆబ్వియస్లీ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ డిక్రీజ్ ఇన్ ద పాపులేషన్ సో పాపులేషన్ దీనివల్ల కూడా తగ్గుతుంది సో ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ దట్ పర్పస్ అంటే పాపులేషన్ తగ్గించడం కోసం చేసుకోమని కాదు సో దానివల్ల అది కూడా జరుగుతుంది అని వన్ ఆఫ్ ద థింగ్ వెదర్ టు యాక్సెప్ట్ లీగలైజ్ ద ఎంటీపీ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ is able to debatable upon many countries due to emotional ante ee point pattukoni mana medical termination of pregnancy chesesthe manaki population taggaddi kada ani anukodam chaala wrong anamata prathi countries lo idoka debatable topic endukante adoka emotional ga pregnancy anedi oka emotional journey adi ethical ga kuda tappu anamata ethical ga ante ippudu mana country lo most of the thing అమ్మాయిలని తెలిస్తే టర్మినేట్ చేసేస్తారు ఇంకా కొన్ని ఊర్లలో ఉన్నారనమాట ఇంకా అమ్మాయి అని తెలుసుకొని టర్మినేట్ చేసే కేసెస్ చాలానే ఉన్నాయి సో ఎథికల్ గా అది తప్పు చాలా రీజనల్ గా అండ్ సోషల్ ఇష్యూస్ వీటన్నిటికీ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఒక ప్రెగ్నెన్సీ అనేది సో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఇంకా డిబేటబుల్ కొన్ని దగ్గర సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లీగలైజ్ చేసింది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీని 1971 లో విత్ సమ్ స్ట్రిక్ట్ కండిషన్స్ అన్ని కండిషన్స్ లోనూ మీరు చేయలేరు కొన్ని స్ట్రిక్ట్ కండిషన్స్ లో మాత్రమే మెడికల్ టర్మినేషన్ చేయగలం టు అవాయిడ్ ఇట్స్ మిస్యూస్ దాన్ని మిస్యూస్ చేసుకోకూడదు మళ్ళీ సో సచ్ రిస్ట్రిక్షన్స్ ఆర్ ఆల్ మోర్ ఇంపార్టెంట్ టు చెక్ సో అన్ని చెక్ చేసుకోవాలన్నమాట ఇండిస్క్రిమినేట్ అండ్ ఇల్లీగల్ ఫీమేల్ ఫీటోసైట్స్ అంటే ఫీమేల్ బేబీ అని తెలిసి చంపేయడము విచ్ ఆర్ రిపోర్టెడ్లీ టు బి హై ఇన్ ఇండియా సో ఇండియాలో అదే అనమాట హై వై ఎంటీపీ అసలు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎందుకు చేసుకోవాలి అంటే ఆబ్వియస్లీ ద ఆన్సర్ ఈస్ టు గెట్ రిడ్ ఆఫ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ 3 months లోపల మెడికల్ టర్మినేషన్ చేసుకుంటే
మాకు ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అని వాళ్ళు అనుకుంటున్నారు అని అర్థం. అది నార్మల్ గా త్రూ పిల్స్ త్రూ అబార్షన్ అది లీగలైజ్డ్, దాన్ని ఎవ్వరు కాదనేదే లేదు. అదే బేబీ బాగా గ్రో అయ్యాక దాని మెడికల్ టర్మినేషన్ చేసుకుంటే దానికి రీజన్ చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఫిఫ్త్ మంత్ లోను సిక్స్త్ మంత్ లోను సెవెంత్ మంత్ లోను నాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటే అసలు ఎందుకు వద్దనుకుంటున్నారు? ఇంత ఇంత ఇన్ని రోజులు మీరు వెయిట్ చేసి ఇంత బేబీ ఇంత గ్రో అయ్యాక, సెవెంత్ మంత్ అంటే బేబీ ఇంకా అన్ని ఫార్మ్ అయిపోయి ఉంటుంది. బేబీని బయటకు తీసినా గానీ నార్మల్ గా బేబీని బ్రింగప్ తీసుకురాగలం. సో అలాంటి కేసులో ఎందుకు ఆ బేబీని చంపేయడం అని ఆ కేసుకి మాత్రం ఆన్సర్ చేయగలగాలి. ఫస్ట్ త్రీ మంత్స్ లో ఎవరికి ఆన్సర్ చేయబడలేదు, ఎందుకంటే సెక్స్ డిటర్మినేషన్ ఏమి ఉండదు ఫస్ట్ త్రీ మంత్స్ లో. సో మెడికల్ టర్మినేషన్ చేసినా గానీ అది పేషెంట్ యొక్క విల్ అన్నమాట, ఆ మదర్ యొక్క విల్లు, ఆ ఇద్దరు కప్పుల్ యొక్క విల్తోనే జరిగిపోతుంది. సో ఆ ఫస్ట్ త్రీ మంత్స్ లో వచ్చే కేసెస్ అన్ని కూడా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్, వాళ్ళు యాక్చువల్లీ కాంట్రసెప్షన్ ఏం తీసుకోకుండా ఇంటర్ కోర్స్ జరగడం వల్ల. ఫెయిల్యూర్ టు కాంట్రసెప్టివ్ మెథడ్స్ యూజ్ డ్యూరింగ్ కాయిటస్ ఆర్ రేప్స్, ఆ కాంట్రసెప్టివ్ మెథడ్స్ పనిచేయకపోవడం వల్ల కాయిటస్ అప్పుడు రేప్ కండిషన్స్ లో వచ్చి అది ప్రెగ్నెన్సీ అవసరం లేదట ఆ టైంలో వాళ్ళకి. సో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఆల్సో ఎసెన్షియల్ ఇన్ సర్టెన్ కేసెస్ వేర్ ద కంటిన్యూషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కుడ్ బి హార్మ్ఫుల్. కొన్ని కేసెస్ లో ఏంటంటే బేబీ బేబీ హార్మోన్ సారీ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల, తర్వాత కొన్ని హెమరేజ్ కేసెస్ ఉంటాయి వాళ్ళల్లో ఏంటంటే బేబీ లిమ్స్ కూడా సరిగ్గా ఫామ్ అవ్వవు, అలాంటివి కానీ డిటెక్ట్ చేస్తే మాత్రం ఇమీడియట్ గా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేసేయచ్చు. దట్ ఈస్ లీగల్, ఎందుకంటే అంత అలాంటి కేసెస్ లో బేబీని కనబడలేదు అని. సో కెన్ బి ఈవెన్ ఫ్యాటల్, కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా మదర్ కి, ఎయిదర్ టు ద మదర్ ఆర్ ఫీటస్, ఇద్దరికి ప్రాణాంతకం అయితే మాత్రం టర్మినేట్ చేసేయచ్చు. సో ఈ కేసెస్ లో మెడికల్ టర్మినేషన్ చేయొచ్చు అని. మెడికల్ టర్మినేషన్స్ ఆర్ కన్సిడర్డ్ రిలేటివ్లీ సేఫ్ డ్యూరింగ్ ద ఫస్ట్ ట్రైమిస్టర్, ఫస్ట్ త్రీ మంత్స్ లో మెడికల్ టర్మినేషన్ అనేది చాలా చాలా సేఫ్, ఎటువంటి ఇబ్బందులు రావు, చాలా ఈజీ కూడా. దట్ ఈస్ అపాన్ 12 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఎందుకంటే అప్పుడు అది జస్ట్ ఎంబ్రియో స్టేజ్ అంతే, ఇంకా ఫీటస్ కూడా అయ్యి ఉండదు. ఆఫ్టర్ 12 వీక్సే ఆ ఎంబ్రియో ఫీటస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ 12 వీక్స్ లో చాలా సేఫ్, బేబీ కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. సెకండ్ ట్రైమిస్టర్ లో ఏంటంటే అబార్షన్స్ అనేది చాలా రిస్కియర్ చేయడం, అంటే సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్ మంత్స్ లో. సో వన్ డిస్టర్బింగ్ ట్రెండ్ అబ్జర్వ్ ఇన్ దిస్ మెజారిటీ ఆఫ్ ద మెడికల్ టర్మినేషన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ పర్ఫార్మ్ ఇల్లీగల్లీ బై అన్క్వాలిఫైడ్ క్యాక్స్, అంటే కొంతమంది వార్డ్ బాయ్స్ కానీ స్టాఫ్ నర్సులు కానీ వీళ్ళే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ చేసేస్తారు. సో ఇవన్నీ చాలా అన్సేఫ్ అన్నమాట మనకి. సో ఎన్ని సమ్ కేసెస్ లో ప్రీ మెరిటల్ సెక్స్ వల్ల వచ్చే ప్రెగ్నెన్సీస్ ఇలా 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 వచ్చే ప్రెగ్నెన్సీస్ అన్ని ఇలా మిస్యూజ్ చేస్తారనమాట, విచ్ ఆర్ నాట్ ఓన్లీ అన్సేఫ్ బట్ ఇట్ కుడ్ బి ఫ్యాటల్ టు, ప్రాణాంతకం కూడా అలా చేయించుకోవడం. అనదర్ డేంజరస్ ట్రెండ్ ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ అమ్నియోసెంథసిస్. అమ్నియోసెంథసిస్ ఎందుకంటే పిల్లల్లో వచ్చే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ తెలుసుకోవడానికి అమ్నియోటిక్ మెంబ్రెయిన్ ని ఒక చిన్న శాంపిల్ గా తీసుకొని దాంట్లో క్రోమోజోమ్స్ కౌంట్ చేసి, సో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా బేబీకి అని తెలుసుకుంటారు. కానీ ఇందులో క్రోమోజోమల్ స్టడీయే జరుగుతుంది కాబట్టి మనకు ఆ బేబీ మేల్ బేబీయా ఫీమేల్ బేబీయా అని కూడా తెలిసిపోద్ది. సో డిటర్మైన్ ద సెక్స్ ఆఫ్ అన్బోర్న్ చైల్డ్, సో ఆ పుట్టక ముందే అన్బోర్న్ చైల్డ్ కి సెక్స్ చెప్పేయచ్చు అనమాట, విత్ ఇన్ త్రీ మంత్స్ లోనే చెప్పేయచ్చు ఈ అమ్నియోసెంథసిస్ ద్వారా. త్రీ మంత్స్ కూడా కంప్లీట్ అవ్వబడలేదు. సో ఫ్రీక్వెంట్లీ ఇఫ్ ద ఫీటస్ ఈస్ ఫౌండ్ టు బి ఫీమేల్ ఫీమేల్ అని తెలిసిపోతే ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఎంటీపీ, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేంజ్ చేసుకుంటున్నారు. దిస్ ఇస్ టోటల్లీ అగెయిన్స్ట్ సో లా, లీగల్ గా ఇది చాలా అన్ఫేర్ అనమాట అలా చేయించుకోవడం. సచ్ ప్రాక్టీసెస్ షుడ్ బి అవాయిడెడ్ బికాస్ దీస్ ఆర్ డేంజరస్ ఫర్ బోత్ ఫర్ ద యంగర్ మదర్ అండ్ ద ఫీటస్, ఇద్దరికి ప్రాణాంతకమే. సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీటస్ చనిపోయినా కానీ మదర్ కి కూడా ఓవర్ బ్లీడింగ్ అయిపోయి చనిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి. సో కొన్ని విలేజెస్ లో అటువంటి వాటిలో స్టిల్ ఇంకా ఇతను ప్రాక్టీసెస్ చేస్తుంటారు, అవి చాలా ప్రాణాంతకం, వాళ్ళనంతా ఎడ్యుకేట్ చేయాలి యాక్చువల్గా. సో కాబట్టి ఎఫెక్టివ్ కౌన్సిలింగ్ కావాలి వాళ్ళకి, ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు అని. నీడ్ టు బి అవాయిడింగ్ అన్ప్రొటెక్టెడ్ కాయిటస్, సో ముందే ఎడ్యుకేట్ చేయాలి అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఉండకూడదు అని. మీకు ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటే డోంట్ ట్రై ఫర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అండ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇల్లీగల్ అబార్షన్స్.
సో ఇల్లీగల్ అబార్షన్స్ లో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొవైడింగ్ మోర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కుడ్ రివర్స్ ద మెన్షన్ అన్హెల్తీ ట్రెండ్స్. మనం ఎంత ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామో సో జనాలకు కూడా అంత హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది, అంత హెల్తీ రీప్రొడక్టివ్ హెల్త్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. కొన్ని డిసీజ్ వాటిని ఎస్టీడీస్ అంటారు. కొన్ని డిసీజెస్ ఏంటంటే త్రూ సెక్స్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి, హెచ్ఐవి అనేది త్రూ సెక్స్ ట్రాన్స్మిట్ అయ్యే డిసీజ్. త్రూ బ్లడ్, యాక్చువల్లీ బ్లడ్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది, సెక్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. సో డిసీజెస్ ఆర్ ఇన్ఫెక్షన్స్ విచ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ త్రూ సెక్షువల్ ఇంటర్కోర్స్ అండ్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎస్టీడీస్ ఆర్ లేదా వెనరియల్ డిసీజెస్ అని కూడా అంటారు. రెండు సేమే. ఆర్ రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఆర్టీఐ అని కూడా అంటారు. వాటిల్లో ఎగ్జాంపుల్స్ ఏవి, గొనోరియా, సిఫ్లిస్, జెనిటల్ హెర్పస్, క్లెమీడియాసిస్, జెనిటల్ వ్రాట్స్, ట్రైకోమోనియాసిస్, హెపటైటిస్ బి అండ్ అఫ్ కోర్స్ ద మోస్ట్ డిస్కస్డ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ ఆర్ హెచ్ఐవి లీడింగ్ టు ఎయిడ్స్. హెచ్ఐవి అనేది వైరస్, ఎయిడ్స్ అనేది డిసీజ్. సో సమ్ ఆఫ్ ద కామన్ ఎస్టీడీస్, సో మనకు తెలిసిన కామన్ ఎస్టీడీయే హెచ్ఐవి. ఓకే, సమ్ ఆఫ్ ద కామన్ ఎస్టీడీస్ అమాంగ్ దీస్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ విచ్ ఈస్ మోస్ట్ డేంజరస్ ఇట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ ఇన్ చాప్టర్ 8 లో వస్తుంది హెచ్ఐవి గురించి. సో సమ్ ఆఫ్ దీస్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెపటైటిస్ బి, హెచ్ఐవి కెన్ ఆల్సో బి ట్రాన్స్మిటెడ్ బై షేరింగ్ ద ఇన్ఫెక్టివ్ నీడిల్స్. ఎక్కడైనా సరే బ్లడ్ టు బ్లడ్ కాంటాక్ట్ అయినా కానీ హెపటైటిస్ బి ఒకటి, హెచ్ఐవి ఒకటి, ఈ రెండు ట్రాన్స్పోర్ట్ అయిపోతాయి. సో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా, అంటే వీళ్ళకి వాడిన సర్జికల్ ఇన్స్ట్రుమెంట్, ఎయిడ్స్ వాళ్ళకి వాడిన సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పుడు కూడా అవి ప్రాపర్గా డిస్పోజ్ చేసేయాలి. డిస్పోజ్ చేయకుండా ఇంకొకరి గన్ వాడితే మాత్రం వాళ్ళకి హెచ్ఐవి వచ్చేస్తుంది. సో విత్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగే దగ్గర, సో అండ్ ఫార్మ్ అన్ ఇన్ఫెక్టెడ్ మదర్ టు ద ఫీటస్. కొన్నిసార్లు మదర్ హెచ్ఐవి అయితే ఫీటస్ కూడా హెచ్ఐవినే అయి ఉంటుంది. ఎక్సెప్ట్ ఫర్ హెచ్ఐ హెపటైటిస్ బి, జెనిటల్ హెర్పస్ అండ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఇవి చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఇవన్నీ వీటి ద్వారా కూడా ట్రాన్స్మిట్ అయిపోతుంది సెక్షువల్లీయే కాకుండా. అదర్ డిసీజెస్ ఆర్ కంప్లీట్లీ క్యూరబుల్, ఎందుకంటే ఈ జెనిటల్ హెర్పస్, హెపటైటిస్ బి, హెచ్ఐవి నాన్ క్యూరబుల్, వీటిని క్యూర్ చేయలేము. వీటిని జస్ట్ ఏంటంటే వాటి యొక్క కాంప్లికేషన్స్ని తగ్గించగలరు కానీ వీటిని అయితే క్యూర్ చేయలేరు. అదర్ డిసీజెస్ ఆర్ కంప్లీట్లీ క్యూరబుల్, మిగతావన్నీ కూడా క్యూరబులే. సో క్లెమీడియాసిస్, తర్వాత గొనోరియా, సిఫ్లిస్, హెపటైటిస్ ఏ, వీటన్నీ ఇవన్నీ క్యూరబుల్, ట్రైకోమోనియాసిస్ తర్వాత. సో ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ అండ్ ట్రీటెడ్ ప్రాపర్లీ, కొంచెం ఎర్లీగా డిటెక్ట్ చేయాలి, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఎర్లీ సింప్టమ్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ మైనర్ అండ్ ఇంక్లూడ్ ఇచ్చింగ్. సో వాళ్ళకి కొంచెం ప్రైవేట్ పార్ట్స్లో ఇచ్చింగ్ ఉండడం, ఫ్లూయిడ్ డిశ్చార్జ్ జరగడం, కొంచెం పెయిన్ స్వెల్లింగ్గా కూడా ఉంటాయి. సో ఇన్ ద జెనిటల్ రీజన్ ద ఇన్ఫెక్టెడ్ ఫీమేల్స్ మే ఆఫెన్ బి ఏసింప్టమాటిక్. మోస్ట్లీ కొన్నిసార్లు ఏంటంటే సింప్టమ్స్ ఉండవు అనమాట, వాళ్ళకి డిసీజ్ ఉంటుంది, హెన్స్ దే రిమైన్ అన్డిటెక్టెడ్ ఫర్ లాంగ్ టైమ్. సో వాళ్ళకి తెలియదు అనమాట అసలు అలా సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఉందని కూడా వాళ్ళకి తెలియదు. కొన్నిసార్లు సింప్టమ్స్ బయటపడవు. Absence or less significant symptoms in early stages of infection and social stigma attached to the STD. For example, sexually transmitted disease vachina gaani manam bayatiki cheppukom because of social stigma. So deter the infected person from giving to the timely detection and proper treatment ivvali. So this could lead to complications later. So vellagan proper ga treatment ivvakapothe matram in future lo chaala complications vastayi. So which include pelvic inflammatory diseases kani and ante ee gonorrhea, syphilis ivanni treat cheyakapothe proper ga in future lo em avutante pelvic inflammatory diseases ostayi. Ante pelvis lopulu unde organs usual ga ekku inflammation ki loan avutayi, abortions jarugutayi, stillbirths ante baby kaduplo perigina tarvata chanipodam, ectopic pregnancy, fallopian tube lo pregnancy form avadam, ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. సో ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఎసెన్షియల్. ఈవెన్ క్యాన్సర్ ఆఫ్ ద రీప్రొడక్టివ్ ట్రాక్ట్, సో రీప్రొడక్టివ్ ట్రాక్ట్లో ఉంటే క్యాన్సర్ వల్ల కూడా ఇవన్నీ వస్తాయి. సో అవి కూడా క్యాన్సర్ కూడా లీడ్ చేస్తాయి. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఆర్ మేజర్ థ్రెట్ టు ద హెల్తీ సొసైటీ.
సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేది మనకి చూడడానికి చిన్నదిగా కనిపిస్తుంది కానీ ఫ్యూచర్ లో చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. సో దెర్ఫోర్ ద ప్రివెన్షన్ డిటెక్షన్ అండ్ క్యూర్ ఆఫ్ దీస్ డిసీజెస్ ఆర్ గివెన్ ప్రైమ్ కన్సిడరేషన్. సో వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం అంటే హెల్త్ వైజ్ గా అండర్ ద రీప్రొడక్టివ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్. దో ఆల్ పర్సన్స్ ఆర్ వనరబుల్ టు దీస్ ఇన్ఫెక్షన్స్, అందరూ ఈ ఇన్ఫెక్షన్స్ కి ప్రోన్ అవుతారు. Their incidence are reported to be very high among the persons between the age group 15 to 24. ee age group lo unde vallaki ee sexually transmitted diseases ekkuva vastayi, because the age group which you also belong, there is no reason to panic because the prevention is possible. Prati danni prevent cheyachu, safety precautions teeskunte. So one could be free from these infections by following simple principles. సో ఇవి ఫాలో అవడం వల్ల, సింపుల్ ప్రిన్సిపల్స్ ఫాలో అవడం వల్ల అవాయిడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే అవాయిడ్ సెక్స్ విత్ అన్నోన్ పార్ట్నర్స్. సో తెలియని వాళ్ళతో సెక్స్ చేయడం, మల్టిపుల్ పార్ట్నర్స్ చాలా మందితో సెక్స్ చేయడం. సో అవాయిడ్ యూస్ కాండమ్స్ డ్యూరింగ్ కాయిటస్ ఆల్వేస్ యూస్ కాండమ్స్ డ్యూరింగ్ కాయిటస్ అంటే ప్రొటెక్షన్ ఉండాలి ఎప్పుడు సెక్షువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు. సో ఇన్ కేస్ ఆఫ్ డౌట్ వన్ షుడ్ గో టు ద క్వాలిఫైడ్ డాక్టర్. సో వాళ్ళకే వాళ్ళు ఏదో ఇంటర్నెట్లో చూసి అలా చేయకుండా, సో క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాంట్రసెప్షన్ అనేది ఎలా వాడాలి ఫర్ ఎర్లీ డిటెక్షన్, లేదా ఏదన్నా గొనోరియా కానీ సిఫిలిస్ కానీ వాళ్ళకి ఇచ్చింగ్ ఏదన్నా డిశ్చార్జ్ అబ్నార్మల్ డిశ్చార్జ్ వస్తున్నప్పుడు, సో వాళ్ళు ఎర్లీగా డిటెక్ట్ చేసి దాన్ని క్యూర్ చేసుకోవాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్టిలిటీ అంటే అర్థం పిల్లలు కలగకపోవడం. అంటే ఒక బాయ్ అయితే తన ఫాదర్ అవ్వలేడు, ఒక గర్ల్ అయితే తన మదర్ అవ్వలేదు, దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ఏ డిస్కషన్ ఆన్ ద రీప్రొడక్టివ్ హెల్త్ ఈస్ ఇన్కంప్లీట్ వితౌట్ ద మెన్షనింగ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. సో రీప్రొడక్టివ్ హెల్త్ అనేది ఇన్ఫర్టిలిటీ అనే టాపిక్ లేకపోతే కంప్లీట్ అవ్వదు ఎప్పుడు. సో ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ కపుల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ ద ఇండియా ఆర్ ఇన్ఫర్టైల్. సో అరౌండ్ ద వరల్డ్ ఈ ప్రాబ్లం అనేది చాలా మంది కపుల్స్ లో ఉంటుంది. So they is unable to produce children in spite of unprotected sexual cohabitation. So vallakunte unprotected sexual cohabitation valla kontha mandi pillalu puttru. So the reason for this could be many physical reason edaina kavachu, physical ga congenital ga diseases inka drugs immunological ga vitanni cases valla pregnancy form avakunda povachu. And even physiological ga kuda ante reproductive tract lo edaina issue unna gaani పుట్టకుండా ఉంటారు. ఇన్ ఇండియా యూజువల్లీ ఫీమేల్స్ ఆర్ బ్లేమ్డ్ ఫర్ కపుల్స్ బీయింగ్ చైల్డ్లెస్. ఇండియాలో ఏంటంటే ఫీమేల్స్లే బ్లేమ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మేల్స్ కూడా రీజన్స్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఫీమేల్ చైల్డ్ని బేర్ చేస్తుంది కాబట్టి ఫీమేల్స్నే అంటారు. మేల్స్ బయటకు కనిపించదు, వాళ్ళ ప్రెగ్నెన్సీ అనేది ఫీమేల్కి రిలేటెడ్ కాబట్టి ఫీమేల్స్ని బ్లేమ్ చేస్తారు. బట్ more often that not, so females in blame cheyalem anni cases lo. The problem lies in the male partner also, males lo kuda problem undachu ala chepte oppukoru anamata evaru. Mana Indian cultural prakaram males ni ala ante oppukoru, eppudu females ni blame chestaru. Male could be also the chance. So specialized healthcare units, so vallakani specialized healthcare units kuda unnai, vaatni infertility clinics antaru. So could help in diagnosis and corrective treatment. వాళ్ళలో కూడా చిన్న చిన్న చేంజెస్ ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్ట్ చేస్తే, సో వాళ్ళు కూడా ఫాదర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సమ్ ఆఫ్ ద అదర్ డిజార్డర్స్ ఎనేబుల్ దీస్ కపుల్స్ టు హ్యావ్ చిల్డ్రన్, అంటే అలా ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి పిల్లలు పుట్టచ్చు. హవెవర్ వేర్ సచ్ కరెక్షన్స్ ఆర్ నాట్ పాసిబుల్, కొన్ని కేసెస్లో ఆ కరెక్షన్స్ కూడా చేయలేరు. కొన్ని కేసెస్లో వాళ్ళకి పుట్టరు అంటే ఇంకా పుట్టరు అంతే. సో ద కపుల్స్ కుడ్ బి అసిస్టెడ్ టు హ్యావ్ చిల్డ్రన్ త్రూ సర్టెన్ స్పెషల్ టెక్నిక్స్. సో వాళ్ళకి ఇంకా అస్సలు పుట్టరు అంటే వాళ్ళకి కొన్ని స్పెషల్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. సో వాటినే కామన్లీ కాల్డ్ అస్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటారు. అంటే సో న్యాచురల్గా జరగని దాన్ని ఆర్టిఫిషియల్గా చేస్తారనమాట. అది ఎలాగా అంటే ఫస్ట్ వచ్చి ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇన్ వైవో అంటే మన బాడీ లోపల, ఇన్ విట్రో అంటే టెస్ట్ ట్యూబ్ లోపల అంటే ల్యాబొరేటరీ లోపల చేసేది అని. సో వీటిలో ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ ఇప్పుడు యాక్చువల్లీ మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్లో కలవాలి, కానీ ల్యాబ్లో టెస్ట్ ట్యూబ్లో కలుపుతాం. సో సిమిలర్ కండిషన్స్ యాజ్ దట్ ఆఫ్ బాడీ
బాడీలో ఉండే సిమిలర్ కండిషన్స్ బాడీలో ఉండే సిమిలర్ పిహెచ్ సిమిలర్ టెంపరేచర్ ని క్రియేట్ చేసి సో ఫాలోడ్ బై ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆ రెండు గ్యామెట్స్ ని మిక్స్ చేసి దాన్ని ఎంబ్రియో దాకా తీసుకొచ్చి ఆ ఎంబ్రియోని ఇంప్లాంట్ చేస్తారు మదర్ లో సో వన్స్ వన్ ఆఫ్ సచ్ కండిషన్స్ ఇన్ దిస్ మెథడ్ వి పాపులర్లీ నోన్ యాజ్ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రోగ్రామ్ దీన్నే టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటారు సో మెడికల్ టర్మినాలజిస్ట్ లో చెప్పాలంటే దాన్ని ఐవిఎఫ్ అంటారు ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ సో ఓవా ఫ్రమ్ ద వైఫ్ వైఫ్ నుంచి ఓవా తీసుకొని డోనార్ ఫీమేల్ లేదా వేరే ఫీమేల్ నుంచి తీసుకొని స్పర్మ్స్ ఫ్రమ్ ద హస్బెండ్ ఆర్ ద డోనార్ మేల్ సో హస్బెండ్ నుంచి స్పర్మ్స్ తీసుకొని లేదా సమ్ అదర్ మేల్స్ నుంచి కూడా స్పర్మ్స్ తీసుకొని ఆర్ కలెక్టెడ్ అండ్ ఇండ్యూస్ టు ఫార్మ్ జైగోట్ ఆ రెండింటిని కలిపి జైగోట్ ని ఫార్మ్ చేస్తారు అండర్ స్టిమ్యులేటెడ్ కండిషన్స్ అవి రెండు కలవాలని వాటిని స్టిమ్యులేట్ చేస్తూ కలిసేలా చేసి సో ద జైగోట్ ఆర్ ఎర్లీ ఎంబ్రియోస్ విత్ విత్ ఇంక్లూడ్ అప్ టు 8 బ్లాస్టోమియస్ ఆ జైగోట్ తర్వాత వాటిని డివైడ్ చేయించి 8 బ్లాస్టోమియస్ అంటే 8 సెల్డ్ స్టేజ్ లో అది ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తారు దాన్నే మనం జైగోట్ ఇంట్రా ఫెలోపియన్ ట్రాన్స్ఫర్ అంటారు జిఫ్ట్ అంటారు ఆ జైగోట్ ని ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి పెడతారు సో అండ్ ఎంబ్రియోస్ లేదా ఎంబ్రియోస్ కూడా పెడతారు విత్ విత్ మోర్ దాన్ 8 బ్లాస్టోమియస్ మోర్ దాన్ 8 బ్లాస్టోమియస్ ఉండే ఎంబ్రియోని అలానే జైగోట్ ని కూడా ఇంప్లాంట్ చేసి ఇప్పుడు ఇది ఏమైందంటే ఇంట్రా యుట్రైన్ ట్రాన్స్ఫర్ యుట్రైన్ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తే ఇంట్రా యుట్రైన్ ట్రాన్స్ఫర్ లేదు ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి జైగోట్ పెడితే జైగోట్ ఇంట్రా ఫెలోపియన్ ట్యూబ్ ట్రాన్స్ఫర్ అన్నమాట సో టు కంప్లీట్ ద ఫర్దర్ డెవలప్మెంట్ ఎంబ్రియో ఈస్ ఫార్మ్డ్ ఇన్ వైవో ఫర్టిలైజేషన్ సో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ విత్ ఇన్ ద ఫీమేల్ ట్రాక్ట్ సో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే డెవలప్మెంట్ కంప్లీట్ చేయాలి అంటే ఎంబ్రియో వచ్చి యుట్రస్ లోపలికి వెళ్లాల్సిందే బయట చేయలేము అది సో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ విత్ ఇన్ ద ఫీమేల్ ఇట్ సెల్ఫ్ కుడ్ ట్రాన్స్ఫర్ ద అసిస్ దోస్ ఫీమేల్స్ హూ కెనాట్ కన్సీవ్ ఎవరైతే ఫీమేల్స్ కన్సీవ్ చేయలేరో వాళ్ళకి ఇలాంటి డైరెక్ట్ ప్రాసెస్ చేస్తారనమాట బయటే అన్ని మిక్స్ చేసి ఎంబ్రియో ఫామ్ చేసి డైరెక్ట్గా యుట్రస్ లోపల ఇంప్లాంట్ చేసేస్తారు సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓవమ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద డోనార్ సో ఓవమ్ని డోనార్ నుంచి కలెక్ట్ చేసి ఇన్ టు ద ఫెలోపియన్ ట్యూబ్ సో ఫెలోపియన్ ట్యూబ్లో కలెక్ట్ చేస్తే దాన్ని గ్యామెట్ ఇంట్రా ఫెలోపియన్ ట్రాన్స్ఫర్ అంటారు సో ఇన్ టు అనదర్ ఫీమేల్ హూ కెనాట్ ప్రొడ్యూస్ వన్ సో వేరే వాళ్ళ ఓవమ్ తీసుకొని ఈ ఫీమేల్ లోపలికి ఎవరైతే మదర్ అవ్వాలనుకున్నారో వాళ్ళు ఎగ్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోతే వేరే వాళ్ళు ఎగ్ని డొనేట్ చేస్తారు ఆ ఎగ్ని తీసి ఈ ఫీమేల్లో పెడతారు బట్ కెన్ ప్రొవైడ్ ఎ సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఫర్టిలైజేషన్ ఫర్ ఫర్దర్ డెవలప్మెంట్ ఇన్ అనదర్ మెథడ్ అటెంప్ట్ సో ఇది ఇలా కూడా కాకపోతే ఇంకొక అటెంప్ట్ ఉంది అదేంటంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ఈజ్ అనదర్ స్పెషలైజ్డ్ ప్రొసీజర్ టు ఫార్మ్ అన్ ఎంబ్రియో ఇన్ ద ల్యాబొరేటరీ దాన్నే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటారు ఇన్ విచ్ స్పర్మ్ ఈజ్ డైరెక్ట్లీ ఇంజెక్టెడ్ ఇన్ టు ద ఓవమ్ స్పర్మ్ని ఒక ఇంజెక్షన్లో తీసుకొని డైరెక్ట్గా ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేసేస్తారు సో ఇదొక కేసు అన్నమాట సో ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎయిదర్ డ్యూ టు ఇనెబిలిటీ టు మేల్ పార్ట్నర్ టు ఇన్సెమినేట్ కొన్ని కేసెస్లో ఏంటంటే సీమెన్ బయటికి రాదు సీమెన్ ద్వారా స్పర్మ్స్ బయటికి రావు సో లేదా లో స్పర్మ్ కౌంట్ తగ్గడం వల్ల సో కుడ్ బి కరెక్టెడ్ బై ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆ స్పర్మ్స్ సీమెన్ని ఆర్టిఫిషియల్గా ఫీమేల్ లోపలికి ఎక్కించడం సో ఇన్ దిస్ టెక్నిక్ ద సీమెన్ కలెక్టెడ్ ఎయిదర్ ఫ్రమ్ ద హస్బెండ్ ఆర్ ఫ్రమ్ ద హెల్తీ డోనార్ సో హస్బెండ్ నుంచి అయినా కలెక్ట్ చేస్తారు లేకపోతే వేరే డోనార్ నుంచి అయినా కలెక్ట్ చేసి విల్ ఆర్టిఫిషియల్లీ ఇంట్రడ్యూస్డ్ ఎయిదర్ ఇన్ టు ద వెజైనా వెజైనాలో పెడతారు లేదా యుట్రస్లో అయినా పెడతారు దాన్ని మనం ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం చాలా మెథడ్స్లో ఫర్టిలైజేషన్ అనేది పాసిబుల్ చేయొచ్చు దో ఆప్షన్స్ ఆర్ మెనీ ఆల్ దిస్ టెక్నిక్ రిక్వైర్ ఎక్స్టెన్సివ్లీ హై ప్రెసిషన్ హ్యాండిలింగ్ హ్యాండ్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వీటిల్లో బై స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్ ఇవి అందరూ చేయలేరు అండ్ ఎక్స్పెన్సివ్ కూడా ఈ వీటిలో వాడే ఇన్స్ట్రుమెంటేషన్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఇన్ ఇంట్రా యుట్రైన్ ఫర్టిలైజేషన్కే చాలా ఖర్చు అవుతుంది అరౌండ్ 10 lakhs దాకా అవుతుంది సో దేర్ఫోర్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ ప్రెసెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ వెరీ ఫ్యూ కంట్రీస్ ఫ్యూ సెంటర్స్ ఇన్ ద కంట్రీస్ మన కంట్రీలో కూడా ఐవీఎఫ్ అనేది చాలా ప్లేసెస్లో అసలు అవైలబిలిటీలో లేదు కొన్ని మేజర్ సిటీస్లోనే ఐవీఎఫ్ ఉంది
ఆబ్వియస్లీ దేర్ బెనిఫిట్స్ ఆర్ అఫోర్డబుల్ టు ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. అందరూ అఫోర్డ్ చేయలేరు దాన్ని. ఇప్పుడు ఒక 10 lakhs కడితే మీకు పిల్లలు వస్తారు అంటే అందరూ పెట్టలేరు. సో అఫోర్డబుల్ పీపుల్ వరకు ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఎమోషనల్గా, రిలీజియస్గా, ఇంకా సోషల్ ఫ్యాక్టర్స్ ఆల్సో డిటర్మినెంట్ ఇన్ ద అడాప్షన్ ఆఫ్ దీస్ మెథడ్స్. ఈ మెథడ్స్ని తీసుకోవడానికి అందరూ యాక్సెప్ట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, హస్బెండ్కి స్పెర్మ్ ప్రొడక్షన్ సరిగ్గా రాకపోతే వేరే మేల్ డోనార్, ఆ మేల్ డోనార్ వాళ్ళ డీటెయిల్స్ ఏవి రివీల్ చేయరు, సీక్రసీగానే పెడతారు. కానీ అలా వేరే వాళ్ళు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయలేరు అన్నమాట. సో మన టోటల్ సోషల్ స్టిగ్మా ప్రకారం, సో చాలా కేసెస్లో అన్ని మెథడ్స్ సక్సెస్ అవ్వవు. సో సిన్స్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రొసీజర్ ఈస్ టు హ్యావ్ చిల్డ్రన్, అంతే. మీకు పిల్లలు కలగడానికి చాలా రకాల దారులు ఉన్నాయన్నమాట, చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇన్ ఇండియా వి హ్యావ్ సో మెనీ ఆర్ఫనేజెస్ అండ్ డెస్టిట్యూట్ చిల్డ్రన్, చాలా అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు చాలా మంది ఉండే అనాథ శరణాలయాలు ఉన్నాయి. హూ కుడ్ ప్రాబబ్లీ నాట్ సర్వైవ్ టిల్ మెచ్యూరిటీ. సో మెచ్యూరిటీ వచ్చేదాకా కూడా సర్వైవ్ అవ్వరు వాళ్ళు, అన్లెస్ టేకెన్ కేర్ ఆఫ్, ఎందుకంటే వాళ్ళని ప్రాపర్ టేక్ కేర్ తీసుకుంటే తప్ప. అవర్ లాస్ పర్మిట్ ద లీగల్ అడాప్షన్. సో ఇది కూడా ఫైనల్గా ఆ పైన ప్రొసీజర్స్ కూడా పాసిబుల్ అవ్వకపోతే ఫైనల్ ఏంటంటే అడాప్షన్ అన్నమాట. సో ఇట్ ఈస్ యాజ్ ఎట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్ ఫర్ కపుల్ లుకింగ్ ఫర్ పేరెంట్ హుడ్. సో ఈవెన్ మన టెక్స్ట్ బుక్ కూడా అదే చెప్పింది, ఇవేవి పాసిబుల్ అవ్వదు, ఇవేవి లేదు అంటే ఇంకా కూడా పిల్లలు కావాలి అని అనుకుంటే బెటర్ గో ఫర్ అన్ అడాప్షన్. సో అడాప్షన్ అనేది కూడా చాలా బెస్ట్ మెథడ్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ సోషల్గా, రిలీజనల్గా, కల్చరల్గా మనం ఆ బేబీని యాక్సెప్ట్ చేస్తే సో ఎనీ వన్ కెన్ బికమ్ ఎ పేరెంట్.